అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తుక్కుతున్న నేటి సమాజంలో కళాఖండాలు కనుమరుగవుతున్నాయి. చేతి వృత్తుల కళలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ భారతీయ వస్తువులను వాటమి మానేశారు. మట్టే కదని తీసిపారేస్తున్న తరుణంలో మట్టితో చేసిన కళాకృతులకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన గంటావూరు కళాకారులపై స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న మట్టి కళాకృతులని ఏ మిషన్తోనూ చేసినవి కాదు. చెమటోడ్చి చేతితో తయారు చేసిన అద్భుతాలు. పూర్వీకుల నుంచి వస్తున్న కళ అంతరించిపోకూడదని కొందరు నడుం కట్టారు. అంతేకాకుండా ఓ గ్రామం అంతా మన్నుతో మణిమాణిక్యాల లాంటి కళాఖండాలు సృష్టిస్తున్నారు. అది అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలో ఉన్న గంటావు. ఈ గ్రామస్తులు ఎక్కువ మంది మట్టి కళనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీళ్లు చేసే మట్టి కళాకృతులు దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచాయి. గంటావూరు టెర్రకోట బొమ్మలకు ప్రసిద్ది. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇక్కడి బొమ్మలకు గిరాకీ ఉంది. చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఒక్కో వస్తువు అద్భుతమే అని చెప్పాలి. సాధారణంగా మనకు హైవేల పక్కన ఈ గంటావూరు బొమ్మలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిలో మాత్రం ప్రతి ఇంటి దగ్గర టెర్రకోట బొమ్మలు కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రాణం లేకుండా నిర్జీవంగా ఉండే ఈ టెర్రకోట బొమ్మలు మనతో ఏవో భావాలు పంచుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మొదట్లో కేవలం టెర్రకోట పాత్రలు మాత్రమే తయారు చేసి ఈ ప్రాంతంలో వివిధ కళాకృతులను సృష్టించడానికి జీవం పోశాడు ఓ అధ్యాపకుడు. 1983లో రిషి వ్యాలీ స్కూల్ టీచర్ అయిన విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ చూరగంటోంది. ఈ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు టెర్రకోట బొమ్మలు జీవనాధారంగా చేసుకున్నాయి. ఇక్కడ 100ల సంఖ్యలో హస్త కళాకారులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఏ శిక్షణ కేంద్రం సహకరిస్తోంది. ఈ టెర్రకోట అనేది 2008లో డిసి హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు వీళ్ళకి ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి కొంత అవగాహన కల్పించి ట్రైనింగ్స్ ఇచ్చి డిజైన్ డెవలప్మెంట్ అయితేనేమి, స్కిల్ అప్గ్రేడేషన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇచ్చి వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా వీళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత మన డిఆర్డిఏ వాళ్ళు, డిసిహెచ్ వాళ్ళు కొలాబరేషన్తో 2,75,000 విలువ చేసేటటువంటి ఈ కాంపౌండ్ని, సిఎఫ్సి బిల్డింగ్స్, మిషనరీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైవే పక్కన గంటావూరు ఊరు ఉండటంతో బొమ్మల విక్రయాన్ని కూడా కలిసి వచ్చింది. కోల్కతా, గోరఖ్పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో ప్రాంతాల నుంచి సైతం ఈ కళాకారులు బొమ్మలు తెప్పించి వాటికి మెరుగులు దిద్ది అందంగా తయారు చేసి అమ్ముతున్నారు. గతంలో గవర్నర్లుగా పనిచేసిన కుమిత్ బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారి గ్రామాన్ని సందర్శించి కళాకారుల ప్రతిభను ప్రశంసించారు.
కళాకారుల చేతిలో మట్టి పడితే అది మరో రూపం దాలుస్తుంది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. మట్టితో గౌతమ బుద్ధుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడితో పాటు వివిధ దేవతలకు ప్రాణం పోస్తున్నారు. వివిధ రకాల జంతువులు, మనుషుల మట్టి శిల్పాలను సైతం ఇట్టే తయారు చేసేస్తారు. టెర్రకోట పాటల్లో పనిచేస్తాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చి చెరువులో రెండు రకాల మట్టి తీసుకుంటారు, ఎర్ర మట్టి, నల్ల మట్టిని. దాన్ని తెచ్చి కొట్టి దానికి ఇసుక మిక్సింగ్ వేసి మిషన్కి వేసి దాన్ని కొంచెం నల్లగా అయిన తర్వాత మళ్ళీ చక్రం మింగేసి మళ్ళీ పోట్లు తయారు చేస్తాము. అది ఒక 3-4 డేస్ ఆరిన తర్వాత దాన్ని కట్టెలో మట్టిలో పెట్టి తయారు చేసి తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వీళ్ళంతా కంటేవారి పనిలో నేర్చుకునే వారే అని అంటున్నారు. ట్రెండ్ను పసిగట్టి వ్యాపారం చేయడంలో ముందుంటారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళ్లి ఉత్పత్తులను అమ్ముతారు. ఇక్కడ వీటి విలువ 20 రూపాయలుంటే విదేశాల్లో మాత్రం వీటికున్న డిమాండ్ ఆధారంగా 200 పైగా పలుకుతోందని తయారీదారులు చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ వచ్చి మన ఇండియా మొత్తము ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. రీసెంట్లీ నేషనల్ వైడ్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదర్ కంట్రీస్లో ఎలా ఉంది డిమాండ్? డిమాండ్ బాగుంది సార్, చాలా బాగుంది. అంటే ఇక్కడ పీస్ వీళ్ళు మ్యాక్సిమం 100 నుంచి 200 చేశారంటే వాళ్ళు 600 నుంచి 800 వరకు వీళ్ళకి డిమాండ్ ఉంది. సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతిరూపంగా మట్టి బొమ్మలు తయారు చేయడానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక విదేశాల్లో సైతం ఈ టెర్రకోట బొమ్మలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం కూడా సహకరించి తోడ్పాటు అందించాలని కళాకారులు కోరుకుంటున్నారు.